హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్స్కు సంబంధించి మనకు కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఏపీలో ఆల్రెడీ ఏంటంటే మనకు పెన్షన్స్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే పాస్ చేశారు లాస్ట్ మంత్ నుంచే సో ఎవరైనా సరే పెన్షన్ అనేది తీసుకోకపోతే ఏ నెల పెన్షన్ ఆ నెలలో తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ తీసుకున్న ఈ డిషన్పై మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మిస్ అవ్వకుండా అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు సో మనకు లాస్ట్ మంత్ నుంచి పెన్షన్స్కి సంబంధించి ఏంటంటే ముందైతే కనుక మూడు నెలల వరకు ఒకేసారి పెన్షన్ ఇచ్చేవాళ్ళు దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవాలి అని చెప్పేసి మనకైతే చెప్పారు అది కూడా అది కూడా మనకు అక్టోబర్ నుంచి అదే సిస్టమ్ అయితే ఫాలో అవుతుంది సో కాకపోతే ఇప్పుడు వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే చాలామంది సపోజ్ ఏంటంటే సొంత ఊరిని వదిలిపెట్టి వేరే ఊర్లో ఉంటారు సో ఇప్పుడు వాళ్ళ పిల్లల దగ్గర కానీ పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గర ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో వాళ్ళకేంటంటే సొంత ఊర్లోనే పెన్షన్ వస్తుంటుంది ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ సో ఎక్కడైనా సరే రాష్ట్రంలో మీరు ఎక్కడున్నా కానీ మీకు ఆ పెన్షన్ తీసుకుని అంటే పోర్టబులిటీ విధానం అయితే మనకు తీసుకొచ్చారు ఈ నెల నుంచి అదే రేపు ఇచ్చే ఒకటో తారీఖు నుంచి వచ్చే పెన్షన్లు అయితే ఈ సిస్టమ్ అయితే స్టార్ట్ అవుతుంది కాకపోతే మనం సిక్స్ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నట్టు అంటే మీరు సిక్స్ మంత్స్ నుంచి ఆ ఏరియాలో ఉంటున్నట్టు స్థానికత అయితే నిరూపించుకోవాల్సి ఉంటుంది మీరు సపోజ్ అక్కడికి వెళ్ళారు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంటే కనుక ఆ సచివాలయం పరిధిలోకి వెళ్ళి మీరు ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి దానికి సంబంధించిన మీరు అక్కడ పెట్టుకుంటే అర్జీ పెట్టుకుంటే వాళ్ళు వాలంటీర్స్ కానీ అక్కడ ఎంక్వైరీ చేసుకొని మీకు అయితే చెప్తారు వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్స్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మీ ఊర్లోనే వచ్చి ప్రతిసారి తీసుకోవాలంటే కష్టమవుతుంది కొంతమంది పెద్దవాళ్ళకు సో మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఏ ఊర్లో ఉన్నారో అక్కడే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారు అలాగే పెన్షన్స్కు సంబంధించి మనకు చాలామంది రీఅప్లై చేసుకున్నారు కొంతమంది చాలామంది క్యాన్సిల్ అయిపోయాయి సో వాటికి సంబంధించిన రీఅప్లై ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇంకా దానికి సంబంధించిన కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేయలేదు సో మనకు ఈరోజు కొత్త పెన్షన్స్ రిలీజ్ అయ్యా లేదనేది మనకు సచివాలయం సిబ్బందికి అయితే తెలిసే అవకాశం అయితే ఉంది అలాగే సో పెన్షన్స్కు సంబంధించి కంపల్సరీ వేలిముద్రలు వేయాలి వేలిముద్రలు పడిన వాళ్ళకు ఐలిస్ ద్వారా అయితే మనకు ఐస్ ద్వారా దాని ద్వారా అయినా కూడా మనకైతే పంపిణీ చేస్తారు సో మనకు సచివాలయ సిబ్బంది ద్వారా కూడా అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇది కూడా మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో పెన్షన్స్ మనకు పెంచేదంటే జనవరి అని చెప్పేసారు ఆల్రెడీ మనకు ఆ స్టేట్మెంట్ అయితే ఆల్రెడీ వచ్చింది సో మనకు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి అయితే పెన్షన్స్ పెంచుతారు అంతవరకు అయితే రెండు వేల రెండు వందల యాభై కొనసాగిస్తారు సో కాకపోతే మన రైస్ కార్డుకి కంపల్సరీ ఆధార్ లింకప్ అయితే చేయించుకోవాలి మన ఏదైతే రైస్ కార్డు ఉందో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మెంబరు ఆధార్ లింకప్ అయితే చేయించుకోవాలి ఆల్రెడీ దానికి చెప్పారు ఆ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఇచ్చారు ఇంకెవరన్నా చేసుకోపోతే వెంటనే చేయించుకోండి సో ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంటుంది మీరు ఏదైనా ల్యాండ్ కొన్నా హౌస్ కొన్నా కార్ కొన్నా ప్రాపర్టీస్ కొన్నా ఏది కొన్నా సో మనకు ఆధార్ లింకింగే కాబట్టి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది గవర్నమెంట్ ఏంటంటే ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వడానికి కోసం ఈ సిస్టమ్ తీసుకొచ్చామని చెప్తున్నారు అలాగే ఎవరైనా చనిపోయినా కానీ వాటికి సంబంధించిన ఇమీడియట్గా అప్డేట్స్ అయితే మనకు సచివాలయం సిబ్బందికి అయితే ఇవ్వాలి అక్కడ మన పెన్షన్స్ కానీ ఏదైతే వాళ్ళు ఉంటుందో అది కూడా మనకైతే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఆధార్ రిలేటెడ్ కాబట్టి సో పెన్షన్స్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఒక ఉద్దేశమే ఏంటంటే జెన్యున్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అందాలి అని చెప్పేసే ఉద్దేశంతోనే తీసుకొచ్చామని చెప్తున్నారు సో కొన్ని పెన్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయి వాటికి సంబంధించి రీ అప్లై రీవెరిఫికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి సో మనకు వాటన్నిటిని కంప్లీట్ అయిపోయిన తర్వాత పెన్షన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఇది ఒకటి ముఖ్యమైన అప్డేటు మీరు ఎక్కడైనా పెన్షన్ తీసుకునే అవకాశం అయితే కల్పించారు సో కాకపోతే ఏంటంటే ఒకే రైస్ కార్డులో రెండు పెన్షన్స్ ఉంటే మాత్రం ఒకటే ఇస్తున్నారు రెండోది క్యాన్సిల్ చేస్తున్నారు సో వికలాంగులు ఉంటే మాత్రం తప్ప మిగతా పెన్షన్స్ అన్నీ రెండు ఉంటే క్యాన్సిల్ చేస్తున్నారు సో వాటికి సంబంధించి ఆల్రెడీ రూల్స్ అయితే లాస్ట్ మంత్ నేను పాస్ చేసి అదే విధంగా అయితే సిస్టమ్ అయితే కొనసాగిస్తున్నారు సో ఈ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు లోకల్గా ఉండే వాలంటర్స్ని కానీ సచివాలయం కానీ వెళ్తే మీరు ఐస్ కార్డ్ తీసుకెళ్తే కనుక మొత్తం క్లారిటీగా అప్డేట్స్ అయితే ఇస్తారు కొత్త పెన్షన్స్ అయితే త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పారు సో వాటికి సంబంధించిన అప్డేట్స్ రాగానే మీకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను